ఈ రోజు పరిచయం చేస్తున్న పుస్తకం పేరు తత్వశాస్త్రం అంటే ఏమిటి. రచయిత హోవర్డ్ సెల్సన్. దీన్ని అనువాదం చేసిన వారు ముక్తవరం పార్థసారథి గారు. ఈ పుస్తకాన్ని విప్లవ రచయితల సంఘం ఈ నెల జనవరిలో నెల్లూరులో జరిగిన రాష్ట్ర మహాసభల్లో ప్రచురించి ఆవిష్కరించింది. ఇది నిడివిరీత్యా చూస్తే చాలా చిన్న పుస్తకం. అయితే పుస్తకంలో ఉన్న విషయ ప్రాధాన్యత చూస్తే చాలా కీలకమైనటువంటి పుస్తకంగా చెప్పుకోవాలి దీన్ని. దీనికి సెల్సం తన పీఠికలో తత్వశాస్త్రం అంటే ఏమిటి అని పెట్టాడు, కానీ దీంట్లో ఆయన తత్వశాస్త్రం అంటే ఏమిటి, అసలు తత్వశాస్త్రం ఎందుకోసం, తత్వశాస్త్రం ఎవరి కోసం, ఈ మూడు అంశాలని స్థూలంగా తడిమాడిన ఈ పుస్తకంలోకి వెళ్ళడానికి ముందు అసలు ఈ రచయిత గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈయన మామూలుగా పుస్తకాలు రాసేటువంటి అకాడమిక్ మార్క్సిస్ట్ మేధావి కాదు. ఈయన 28 జూన్ 1903 పుట్టాడు. 1970 సెప్టెంబర్ 7 చనిపోయాడు. ఈయన అమెరికా దేశానికి చెందినవాడు, బాగా చదువుకున్నవాడు, హెగెలియన్ తత్వశాస్త్రవేత్త అనుచరుడైనటువంటి టిహెచ్ గ్రీన్ తత్వం మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి. అయితే విద్యార్థి దశలో నుంచే కమ్యూనిస్టు భావాల వైపు ఆకర్షితుడయ్యాడు. అమెరికాలో ఉంటూ అమెరికన్ సామ్రాజ్యవాదం ఇతర దేశాల మీద చేస్తున్న యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించటం, అట్లనే అమెరికాలో వామపక్ష సంఘాలు చేసేటువంటి సామాజిక పోరాటాలలో భాగస్వామి అయ్యాడు. ఆ రోజుల్లోనే పరిశోధక విద్యార్థిగా ఉన్న కాలంలోనే ఈయన 2 సైద్ధాంతిక పత్రికలు నడిపాడు. న్యూ మాసెస్ అనేది ఒకటి, మార్క్సిజం టుడే అని 2 పత్రికలు నడిపాడు. అప్పటికే ఈయన మీద ముద్ర ఏమున్నదంటే అమెరికన్ కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడని. నిజానికి ఈయనకి భావజాలపరమైన ఏకీభావమే కానీ అమెరికన్ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో ఎప్పుడూ కూడా భాగస్వామి కాల. అక్కడ అమెరికాలో ఉండే బ్రూక్లిన్ కాలేజీలో అధ్యాపకుడిగా చేరాడు. అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది అధ్యాపకులు కూడా ఇదే రకమైనటువంటి భావజాలాన్ని కలిగి ఉన్నవాళ్ళు. దీంతో ఈయన మీద పెద్ద ఎత్తున రాజకీయాలు బోధిస్తున్నాడు, కమ్యూనిస్టు రాజకీయాలు బోధిస్తున్నాడు పాఠశాలలోనే ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణల కారణంగా ఇతని మీద అమెరికన్ ప్రభుత్వం ఒక విచారణ సంఘాన్ని వేసింది. విచారణ సంఘాన్ని వేస్తే ఈయన ఏమన్నాడంటే, నేను ఆ విచారణ సంఘం ముందు హాజరు కాబోను అన్నాడు. ఆయన దాన్ని బహిష్కరించాడు. ఆయన ఎందుకు బహిష్కరిస్తున్నారని అడిగితే ఏమన్నాడంటే, నేను తత్వశాస్త్రానికి సంబంధించిన మేధావిని, ఆ విచారణ సంఘంలో ఉన్న వాళ్ళకి తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి లేని వాడు. అక్కడికి వెళ్ళి నేను నిలబడటం అంటే అమెరికా గూఢచారి సంస్థ అధ్యక్షుడు ఏ తత్వశాస్త్రాన్ని బోధించమంటే ఆ తత్వశాస్త్రాన్ని బోధించడం నేను అంగీకరించినట్లేదు, దానికి నా మనసు అంగీకరించటం లేదని చెప్పి నిరాకరించాడు. ఫలితంగా ఉద్యోగంలో నుంచి డిస్మిస్ అయ్యాడు. ఆ తర్వాత 1944 జెఫర్సన్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేదాన్ని కొంతమంది మిత్రులతోటి స్థాపించాడు ఆయన. ఇది 1956 వరకు కొనసాగింది. మళ్ళీ అక్కడ కూడా హీ వాజ్ హౌండెడ్, అంటే ఒక రకంగా వేటాడారు ఆయన్ని. ఎందుకంటే ఆయన చెప్తున్నటువంటి అభిప్రాయాలు, ఆయన అకాడమిక్ పాఠాలు బోధించడం లేదు, అమెరికన్ యువతని కమ్యూనిస్టులుగా తీసుకొస్తున్నాడు, కమ్యూనిస్టులుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుండని, దీన్ని అమెరికాలో ఉన్న కుట్రదారుల సంస్థల జాబితాలో చేర్చారు ఈ జెఫర్సన్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ని. అయినా నిలదొక్కుని తన ఫిలసాఫికల్ ట్రెడిషన్ని, తాత్విక సాంప్రదాయాన్ని, మార్క్సిస్ట్ తాత్విక సాంప్రదాయాన్ని చాలా బలంగా కొనసాగించాడు. ఒక 6-7 సంవత్సరాల పాటు ఆ సంస్థను నిర్వహించాడు ఆయన.
ఇంకా తర్వాత జరిగినటువంటి అనేకానేక కారణాలు, విపరీతమైనటువంటి మానసిక శారీరక ఒత్తిళ్ళు ప్రభుత్వం వైపు నుంచి రావటం, అంతకంటే విశేషంగా రష్యాలో స్టాలిన్ మరణానంతరం జరిగినటువంటి పరిణామాలు ఆయన హృదయాన్ని కలిచివేసినాయి. ముఖ్యంగా క్రుష్చేవ్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాలిన్ని నిందిస్తూ ఆయన చేసినటువంటి ఆ ప్రసంగం బహిర్గతం అయిన తర్వాత ఒక రకంగా నిరాసక్తకి లోనై మెల్లిగా ఈ రాజకీయాలకి తాత్విక చింతనకి దూరం అయ్యాడు ఆయన. అలాంటి ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి, తత్వశాస్త్రం అంటే ఏమిటి, ఎందుకోసం, ఎవరి కోసం అనేటువంటి ఒక చిన్న పుస్తకాన్ని రాయడం చాలా విశేషం. చాలా పుస్తకాలు ప్రచురించాడు ఆయన, అవి బాగా ప్రచారంలో కూడా ఉన్నాయి. అయితే దీంట్లో ఈ పుస్తకాన్ని 1962 రాశాడు. ఈ పుస్తకాన్ని దీంట్లో ఆయన తత్వశాస్త్రం అంటే ఏమిటి, భౌతికవాదం అంటే ఏమిటి, భావవాదం అంటే ఏమిటి, స్వేచ్ఛకి చరిత్రకి ఉండే సంబంధం ఏమిటి, యథాతథ స్థితి మార్పు ఆ రెండింటికి ఉండే సంబంధం ఏమిటి అని ఒక 5 రకాల అధ్యాయాలుగా దీన్ని విభజించుకున్నాడు. అయితే దీంట్లో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే, అసలు తత్వశాస్త్రం అంటే ఏమిటి. తత్వశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంటాం. ఫిలాసఫీ అనేటువంటి పదానికి గ్రీకు పదాలైనటువంటి ఫిలో, సోఫస్ అనేటువంటి రెండు మూల పదాలు ఉన్నాయి. ఫిలో అంటే లవ్, ప్రేమ. సోఫస్ అంటే విజ్డమ్, అంటే జ్ఞానం. అంటే ఫిలాసఫీ అంటే లవ్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానాన్ని ప్రేమించడం అనేది పదం నుంచి, ఆ అర్థం వచ్చేటువంటి గ్రీక్ పదం నుంచి ఫిలాసఫీ అనేటువంటి ఆంగ్ల పదం ఉద్భవించింది. అయితే ఏమిటి ఫిలాసఫీ అసలు? ఆయన రాస్తాడు లోపల ఒక చోట, తత్వశాస్త్రవేత్తలే వాళ్ళ దౌర్బల్యంతో తత్వశాస్త్రాన్ని ప్రజల నుంచి దూరం చేసుకున్నారు అని. ఇప్పుడు కూడా సహజంగా మన సమాజాల్లో ఎట్లా ఉంటుందంటే, ఎవరైనా ఒక మనిషి గడ్డం పెంచుకుని కళ్ళజోడు పెట్టుకుని అదో రకంగా భుజాన్ని సంచి వేసుకుని తిరుగుతుంటే వీడు కూడా ఫిలాసఫర్ లాగా ఉన్నాడే అని అంటాం, అలవాటు అయిపోయింది మనకి. అందుకని దీంట్లో ఈయన ఏమంటాడంటే, అసలు ఫిలాసఫర్సే దీని అంతటికీ కూడా కారణం. ఒకనొక దశలో తత్వశాస్త్ర అధ్యయనాన్ని ఎవరూ ప్రోత్సహించాలి, అసలు అమెరికాలో ఉండేటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా తత్వశాస్త్ర అధ్యయనాన్ని ప్రోత్సహించాలి. దాదాపు 19వ శతాబ్దం వరకు, 20వ శతాబ్దం వరకు కూడా ఎక్కడైనా ఒక అమెరికన్ కళాశాలలో తత్వశాస్త్రాన్ని బోధించాలి అంటే ఆ స్కూల్ హెడ్ మాస్టర్, అంటే ఆ స్కూల్ తాలూకు హెడ్ ఎవరైతే ఉంటాడో, వృద్ధుడైనటువంటి వ్యక్తి, అతను మాత్రమే అర్హుడు అని చెప్పి నిర్ణయించేవాళ్ళు. ఎందుకంటే ఆ వృద్ధుడైనటువంటి వ్యక్తికి థియాలజీలో సంబంధం ఉంటుంది కాబట్టి, క్రైస్తవ మతశాస్త్రంలో. అంటే తత్వశాస్త్రం అంటే మతశాస్త్రము అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది ఆ రోజుల్లో. ఇలాంటి దురభిప్రాయాల్ని బద్దలు కొట్టేటువంటి ప్రయత్నం చేశాడు దీంట్లో సెల్సన్. ఆయన ఏమంటాడంటే, చాలామంది తత్వశాస్త్రవేత్తలే చెప్తున్నట్టుగా కానీ, బయట చాలామంది అనుకుంటున్నట్లుగా కానీ, తత్వశాస్త్రము లేదా ఫిలాసఫీ అనేది పండిత చర్చ కాదు. అది అసలు ఎవరు, ప్రతి వాళ్ళకు ఒక తత్వం ఉంటుంది, జీవిత తత్వం ఒకటి ఉంటుంది ప్రతి వాళ్ళకి. కాబట్టి ప్రతివాడు కూడా తత్వశాస్త్రవేత్తే, తత్వశాస్త్రవేత్త కావాలి తన గురించి తాను తెలుసుకోవాలంటే. అందుకే మావో ఒక మాట అన్నాడు ఆయన, చైనా సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక తత్వశాస్త్రవేత్త అయ్యేటట్టుగా అక్కడ కమ్యూనిస్టు పార్టీ బాధ్యత తీసుకోవాలి అని. అంటే తన గురించి తాను తెలుసుకోవటం, తన చుట్టూ ఉండే సమాజం గురించి తెలుసుకోవటం, ఈ సమాజానికి తనకి మధ్యన ఉన్నటువంటి ఉండాల్సినటువంటి అంతర్గత సంబంధాల గురించి తెలుసుకోవటం, ఇది ప్రధానంగా తత్వశాస్త్రం యొక్క లక్ష్యం. అంటే ఈయన చెప్పినట్టుగా కూడా, హోవర్డ్ సెల్సన్ చెప్పినట్టుగా కూడా, ఫిలాసఫీ అనే దాని పరిధి చాలా విస్తృతమైనటువంటి పరిధి. అది ఎంత విస్తృతమైనటువంటి పరిధిలో అర్థం చేసుకోవడానికి ఒక తేలికపాటి ఉదాహరణ ఇవ్వచ్చు మనం. ఒక ఆయన బాటనీలో రీసెర్చ్ చేస్తాడు, ఒక ఆయన ఆస్ట్రానమీలో రీసెర్చ్ చేస్తాడు, ఒక ఆయన ఇంజనీరింగ్లో రీసెర్చ్ చేస్తాడు, ఒక ఆయన లాలో రీసెర్చ్ చేస్తే ఇంకొక ఆయన లిటరేచర్లో రీసెర్చ్ చేస్తాడు. వాళ్ళు ఏ శాస్త్రంలో రీసెర్చ్ చేసినా అల్టిమేట్గా వాళ్ళకి ఇచ్చేటువంటిది పిహెచ్డి. పిహెచ్డి అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. నువ్వు బాటనీలో రీసెర్చ్ చేస్తే నీకు డాక్టర్ ఆఫ్ బాటనీ డిగ్రీ రాదు, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. కాబట్టి ఫిలాసఫీ అనేది మౌలికమైనటువంటి శాస్త్రం.
అన్ని శాస్త్రాలకి మాతృక అయినటువంటిది ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ అనేటువంటి తాత్విక శాస్త్రమే క్రమక్రమంగా క్రమక్రమంగా శకలాలుగా శకలాలుగా విభజించబడి దాంట్లో నుంచి సోషల్ సైన్సెస్, బేసిక్ సైన్సెస్ ఆవిర్భవించినాయి అంటాడు హోవర్డ్ సెల్స్. కాబట్టి ఇది మూల శాస్త్రం ఇది. అలానే ఇంకొక భ్రమ ఏముండదంటే తత్వశాస్త్రం అంటే ఆధ్యాత్మికతకు సంబంధించింది అది. అంటే ఇక్కడ కూడా మనం తత్వశాస్త్రం మీద ఏదైనా పాఠం చెప్పుకుందామంటే వేదం మీద చెప్తారా, ఉపనిషత్తుల మీద చెప్తారా అని అడుగుతారు. వేదాలు, ఉపనిషత్తులు, మతాలకి తత్వశాస్త్రంతో సంబంధం లేదు. అయితే ఎందుకు వచ్చింది ఈ అభిప్రాయం అంటే దానికి కూడా మళ్ళీ తత్వశాస్త్రవేత్తలను నిందించాడు హోవర్డ్. తత్వశాస్త్రవేత్తలు అలాంటి ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగించారు ప్రజల్లో. ఎందుకంటే నిజానికి తొలి తరానికి చెందినటువంటి తత్వవేత్తలు ఆనాడు ఉన్నటువంటి సామాజిక స్థితిలో లౌకికమైనటువంటి అంశాల కంటే ఆధ్యాత్మికమైన అంశాల చేత ఎక్కువగా ప్రభావితులయ్యారు. కాబట్టి తత్వశాస్త్రం మీద మతం తలుకు ప్రభావం అంత తీవ్రంగా ఉండింది అది ఆ రోజుల్లో. అయితే తర్వాత కాలంలో క్రమంగా ఆధ్యాత్మిక పారలౌకిక జీవితాన్ని పక్కకు పెట్టి మనుషులకు ఉండేటువంటి లౌకికమైనటువంటి భౌతికమైన జీవితానికి సంబంధించిన మూలాల్ని అన్వేషించడం అనేది తత్వశాస్త్రం తన అధ్యయనంగా తీసుకున్నది. తర్వాత ఇంకొక భ్రమను కూడా ఇది చెల్లాచెదరు చేసింది ఏమిటంటే తత్వశాస్త్రం చదవటానికి తాత్వికుడు కావటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏవో ఉంటాయి మనుషులకి. అంటే ప్రతివాడు తత్వవేత్త కాలేడు, ప్రతివాడికి తత్వశాస్త్రం అర్థం కాదు, ఈ తత్వశాస్త్రాన్ని సామాన్య ప్రజల నుంచి దూరం చేయాలి, అంటే ఒక ఐవరీ టవర్లో పెట్టాలి దీన్ని తత్వశాస్త్రాన్ని. దీన్ని కూడా ఆయన ఖండించాడు. ఖండించేమంటాడంటే ఇది సరైన పద్ధతి కాదు, తత్వశాస్త్రం అనేది సమాజంతో దూరం అయిపోతే తత్వశాస్త్రానికి మనుగడ ఉండదు, తత్వశాస్త్రం చెప్పేటువంటి నిర్ధారణలకి అది యొక్క సూత్రీకరణలకి సారంభంజస్యకత కూడా ఉండదు దానికి అని చెప్పాడు ఆయన. కాబట్టి తత్వశాస్త్రం సమాజంతో దగ్గర సంబంధంలో ఉండాలి, చదువుకోగలిగిన ప్రతివాడికి తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉండాలి. ఇది జరగాలి అంటే తాత్వికులు, తత్వశాస్త్ర నిపుణులు తమ ఐవరీ టవర్స్లో నుంచి కిందకి దిగి తత్వశాస్త్రాన్ని ప్రజల భాషలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించాల్సిన బాధ్యత ఉన్నది వాళ్ళ మీద. అంటే తత్వశాస్త్రం ఏం చెప్తున్నది, మనం ఏదైనా ఉదాహరణకి భారతీయ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. భారతీయ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయాలంటే ముందు నువ్వు సంస్కృతం నేర్చుకుంటే తప్ప అధ్యయనం కాదంటే ఎవరు రారు అది అర్థం చేసుకోవడానికి. కాబట్టి భారతదేశంలో ప్రజల వాడుక భాషలోకి తత్వశాస్త్రంలో ఏముండదో దాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇండియన్ ఫిలాసఫర్స్ మీద ఉన్నది. అలా ఉండటం మూలంగా అలా ప్రజల భాషల్లోకి తత్వశాస్త్రం వస్తే అప్పుడు ఆ తత్వశాస్త్రం ఎన్రిచ్ కావడానికి అవకాశం ఉన్నది. అంటే ఒక 5 మంది ఒక పరిశోధన జరపడానికి, ఒక 500 మంది ఒక పరిశోధన జరపడానికి ఒక గుణాత్మకమైనటువంటి తేడా ఉన్నది. 5 మందే పరిశోధన జరిపితే పరిమితమైనటువంటి అంశాలే దాంట్లో చేరతాయి. అదే 500 మంది పరిశోధన చేస్తే ఆ 500 మంది ఆలోచనల్లో ఉండేటువంటి అంశాలన్నీ కూడా దాంట్లో చోటు చేసుకుంటాయి అని. కాబట్టి తత్వశాస్త్రాన్ని సామాన్య ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఎందుకు సామాన్య ప్రజల దగ్గర తీసుకువెళ్ళాలి అంటే తత్వశాస్త్రం అనేది అంతిమంగా ప్రజల జీవితాలకి సంబంధించింది. అది తార్కికమైనటువంటి జ్ఞానం, హేతుబద్ధమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది తత్వశాస్త్రం. అంటే మనుషుల ఇష్టాయిష్టాల మీద, వ్యక్తుల యొక్క ఇష్టాయిష్టాల మీద ఆధారపడినటువంటి శాస్త్రం కాదు. ఒక తార్కికంగా, ఒక హేతుబద్ధంగా, తర్కబద్ధంగా సమాజం ఎదుర్కొనేటువంటి ఒక సమస్య గురించి ఆలోచించటం. అయితే తత్వశాస్త్రవేత్తలందరూ ఇట్లానే ఆలోచించారా అంటే అది కూడా సరైనటువంటి భావన కాదు అంటాడు తెలుసు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉన్నది, ఎవ్రీ ఫిలాసఫర్ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ హిజ్ ఎరా. అంటే తను పుట్టినటువంటి శకం తాలూకు ప్రభావం ప్రతి తత్వశాస్త్ర వేత్త మీద కూడా ఉంటుంది అని అర్థం. ఇంకాస్త తేలిగ్గా చెప్పాలంటే, సెల్సమ్ చెప్పిన మాటలు చెప్పాలంటే, సమకాలీన సమాజంలో ఉండే రాజకీయ, ఆర్థిక, సామాజిక, భౌతిక పరిస్థితులన్నీ కూడా మిగతా సామాన్య ప్రజలు ఎట్లా ప్రభావితం చేశాయో తత్వవేత్తల్ని కూడా అట్లనే ప్రభావితం చేస్తాయి. తత్వవేత్తలు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడరు. తత్వవేత్త అంటే తపస్సు చేసుకునేటువంటి వ్యక్తి కూడా కాదు, ఆయన మామూలు జీవితాన్ని గడుపుతాడు, అందరిలాంటి జీవితాన్ని గడుపుతాడు. కాబట్టి సమాజంతో నిత్య సంబంధంలో ఉండాలి తాత్వికుడు,
సమాజం ఎదుర్కొనేటువంటి దైనందినమైనటువంటి సమస్యల అన్నిటి గురించి కూడా ఆలోచించగలగాలి. ఇంకొక అభిప్రాయం ఉండేది ప్రజల్లో, తత్వవేత్తలు అంటే వాళ్ళు తటస్థంగా ఉంటారు, వాళ్ళన్నిటికీ అతీతంగా ఉంటారు, కేవలం ఏది మంచో దాన్ని మాత్రమే చెప్తారు వాళ్ళు, జ్ఞాన సంపన్నులు, వాళ్ళకి ఈతి బాధలు ఉండవు, ఒకళ్ళ పట్ల అభిమానము, ఒకళ్ళ పట్ల దురభిమానం ఇలాంటివే ఉండవు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. దాన్ని కూడా పటాపంచలు చేశాడు ఆయన. తత్వశాస్త్రవేత్తలు మీరు అనుకున్నట్టుగా తటస్థులు కాదు, తత్వశాస్త్రవేత్తలు కూడా అన్ని ప్రభావాలకి లోను అవుతారు వాళ్ళు. వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది, వాళ్ళకు ఒక ప్రయోజనం ఉంటుంది, ఆ లక్ష్యానికి ప్రయోజనానికి అనుగుణంగానే వాళ్ళు రూపొందించేటువంటి సిద్ధాంతాలు కూడా ఉంటాయి అని చెప్పాడు ఆయన. ఇది తత్వశాస్త్రం చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా చాలా తేలిగ్గా అర్థమయ్యేటువంటి విషయాలు. ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు కూడా తత్వశాస్త్రవేత్తల్లో ఒక శ్రేణికి చెందిన వాళ్ళని కనుక మనం పరిశీలిస్తే, వాళ్ళు బతికినటువంటి సమాజాల్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ వర్గానికి అనుకూలంగా కావలసినటువంటి తాత్విక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళు చాలామంది మనకు కనపడతారు. తత్వశాస్త్రం గురించి చర్చించేటప్పుడు గ్రీక్ ఫిలాసఫీ దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే అక్కడ ప్రారంభమైంది కాబట్టి చర్చ. మతం నుంచి విడిపడినటువంటి తాత్వికమైనటువంటి చర్చ ప్రాచీన గ్రీక్ నగర రాజ్యాల్లో ప్రారంభమైంది కాబట్టి అక్కడ ఎర్లీ ఫిలాసఫర్స్ కనపడతారు మనకి, సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్. వీళ్ళెవ్వరూ కూడా సమాజానికి అతీతంగా మాట్లాడిన వాళ్ళు కాదు. ఉదాహరణకి ప్లాటో చాలా గొప్ప తత్వవేత్త, ప్లాటోని ప్రజాస్వామ్యానికి మూలపురుషుడిగా చెప్తారు. అలాంటి ప్లాటో బానిసత్వాన్ని సమర్థించాడు. ఎందుకు బానిసత్వాన్ని సమర్థించాడని తెలియదా మరి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన వ్యక్తి కదా అంటే, బానిసలు లేకపోతే నగర రాజ్యాలు కుప్పకూలిపోతాయి, ఉత్పత్తి అంతా కూడా బానిసల మీద ఆధారపడి జరుగుతున్నది, సేవలన్నీ కూడా బానిసలే అందిస్తున్నారు, వాళ్ళు లేకపోతే విశ్రాంతి వర్గానికి తాత్వికమైన కళలకు సంబంధించిన, సాహిత్య సంబంధమైన, రాజకీయ సంబంధమైన విషయాల మీద గురించి ఆలోచించేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్లాటో లాంటి చాలా ప్రాచీన కాలానికి చెందినటువంటి ఒక ప్రజాస్వామ్యానికి మూలపురుషుడుగా చెప్పేటువంటి తత్వవేత్త కూడా ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ఒక బానిసత్వాన్ని సమర్థించాల్సినటువంటి అవసరం. అట్లానే అరిస్టాటిల్. అట్లానే ఆ తర్వాత కాలంలో ఇంకా ఆధునిక కాలంలోకి వచ్చేటప్పటికి రాజ్యం ఎట్లా ఏర్పడింది, ఈ రాజ్యం ఎవరి కోసం ఏర్పడింది అనేటువంటి విషయాల మీద తాత్వికమైనటువంటి చర్చలు చేశారు ఆధునిక తత్వశాస్త్రవేత్త. ఉదాహరణకి థామస్ హాబ్స్ అనేటువంటి ఒక తత్వశాస్త్రవేత్త బ్రిటన్ దేశానికి చెందినవాడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, రాజ్యం అనేది దైవ సృష్టి కాదు అన్నాడు. అంతవరకు చాలా ప్రోగ్రెస్. అయితే మరి ఎవరు సృష్టించారు, ప్రజలే సృష్టించుకున్నారు రాజ్యం. మొట్టమొదటిసారిగా ప్రజల్ని ఒక రాజ్య సృష్టికర్తలుగా అంగీకరించిన వాడు ఆయన. అయితే అక్కడ ఆయన వర్గ ప్రయోజనానికి దీన్ని లాక్కు వెళ్ళాడు ఆయన. ఏమిటి లాక్కు వెళ్ళాడు ఆయన, ప్రజలందరికీ వాళ్ళని పరిపాలించుకోవడం వాళ్ళకి చేత కాదు కాబట్టి వాళ్ళందరూ తమను తాము పరిపాలించుకునే అధికారాన్ని ఒక చక్రవర్తికి అప్పచెప్పారు. ఆ చక్రవర్తి సార్వభౌముడయ్యాడు. ప్రజలు తమ మీద తమకు ఉండేటువంటి హక్కులు, స్వేచ్ఛలు వదిలేసుకున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మత ప్రభావం సమాజం మీద సడలుతున్నది హాబ్స్ కాలం నాటికి. అంటే బ్రిటన్లో ఆ రోజున రాజు గొప్ప లేదా క్రైస్తవ చర్చి, రోమన్ క్యాథలిక్ చర్చి గొప్ప అనేటువంటి దాని మీద వివాదం నడుస్తున్నది. ప్రజలు ఎవరిని గుర్తించాలి, పోపుని గుర్తించాలా, చక్రవర్తిని గుర్తించాలా, వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు నడుస్తున్నాయి. అప్పటిదాకా మొత్తం దైవ సృష్టి రాజ్యం కాబట్టి ప్రజలు ఎవరికి విధేయులై ఉండాలంటే పోపుకి విధేయులై ఉండాలి, పనులన్నీ కూడా పోపుకి చెల్లించాలి అని. సమాజంలో నూతన యుగం ప్రారంభమైంది. నూతన యుగం ఆరంభమై నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు జరిగాక క్రమంగా మతం మేరకు ఉండేటువంటి, మతానికి ఉండేటువంటి పట్టు సడలటం ప్రారంభించింది. ఆ సంధి సమయంలో ఉన్నటువంటి థామస్ హాబ్స్ ఏమన్నాడంటే, మతానికి కాదు మనం కట్టుబడి ఉండాల్సింది, రాజుకు కట్టుబడి ఉండాలి. అంటే ఆయన నిరంకుశమైనటువంటి రాజరికాన్ని సమర్థించదలుచుకున్నాడు ఆయన. అట్లనే కొంతకాలం గడిచేటప్పటికి మళ్ళీ బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం విజయవంతమైంది, భూస్వామ్య వర్గం దెబ్బతిన్నది, కొత్తగా వ్యాపార వర్గాలు అధికారంలోకి వచ్చాయి.
ఈ వ్యాపార వర్గాలు అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక కొత్త తత్వశాస్త్రవేత్త వచ్చాడు, జాన్ లాక్ అని. ఆయన ఏమన్నాడు, ఒడంబడిక చేసుకున్న మాట వాస్తవమే గాని ప్రజలు ఆ ఒడంబడిక ప్రకారం నిరంకుశుడైనటువంటి రాజుకి అధికారాలు ఇవ్వలేదు, కొద్ది అధికారాలు మాత్రమే రాజుకి ఇచ్చారు. ఏమిటి అధికారాలు అంటే, ఆస్తిని కాపాడటం, చేసుకున్న ఒడంబడికలను అమలు పరచడానికి కావలసినటువంటి అధికారాలు ఇవి మాత్రమే రాజుకున్నాయి, మిగిలిన అధికారాన్ని ప్రజలే ఉంచుకున్నారు. అంటే మతంతో పోప్తో చర్చితో విభేదాలు అయిపోయిన తర్వాత భూస్వామ్య ప్రభువులతో కూడినటువంటి రాజుకి ఉత్పత్తిదారులైనటువంటి గిల్డులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులతో తగాదాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి షిఫ్ట్ అయింది, మళ్ళీ షిఫ్ట్ అయి సార్వభౌమాధికారం రాజు చేతుల్లో నుంచి తగ్గించాలి. ఆ తగ్గించడం కోసం జాన్ లాక్ ఒక కొత్త సిద్ధాంతాన్ని అల్లాడు. ఆ తర్వాత ఇంకాస్త కాలం గడిచేటప్పటికి ఫ్రాన్స్లో రూసో అనేటువంటి తత్వశాస్త్రవేత్త వచ్చాడు. ఆయన కాలానికి వచ్చేటప్పటికి ఏమైంది, పారిశ్రామిక విప్లవం తాలూకు విజయాలు వచ్చేసినాయి. ఫ్రెంచ్ విప్లవం జరగడానికి ముందు రోజుల్లో రూసో ఎవరు ప్రతిపాదించాడంటే, అసలు పాలకులకు అధికారం ఉండదు, అధికారం అంతా ప్రజల దగ్గరే ఉంటుంది అన్నాడు. అంటే ఇది ప్రజాపక్షం చేయదలుచుకున్నాడు ఆయన తత్వశాస్త్రంలో రాజ్యాన్ని. కాబట్టి దానికి అనుగుణమైనటువంటి సిద్ధాంతాన్ని రూపొందించాడు. కాబట్టి సెల్సమ్ ఏమో చెప్పిందని మనం అట్లా గ్రహించవచ్చు. తత్వవేత్తలు వాళ్ళేదో దీర్ఘంగా ఆలోచించి విశ్లేషించుకుని వాళ్ళకు వచ్చినటువంటి కొన్ని అభిప్రాయాలు మనకి చెబుతారనేది వాస్తవం కాదు. ఒక స్టాండ్ తీసుకుంటారు, వాళ్ళు ఒక వైఖరి తీసుకుంటారు, సమాజంలో ఏ వర్గాన్ని నేను సమర్థించదలుచుకున్నాను, దానికి అనుగుణంగా ఒక తత్వశాస్త్రాన్ని అల్లిక చేస్తారు వాళ్ళు. కాబట్టి తత్వశాస్త్రవేత్తలు చెప్పిందంతా సత్యం అని చెప్పి మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే అదే సమయంలో తత్వశాస్త్రవేత్తల తరకు పాజిటివ్ కృషి ఏమీ లేదా అంటే, మళ్ళీ అది కూడా సరైంది కాదంటాడు ఆయన సెల్స్. కరెక్టే, ఎందుకంటే ఫ్రెంచి విప్లవానికి రూసో బోధనలు ఉపయోగపడ్డాయి, ఫ్రెంచి విప్లవానికి రూసో బోధనలు. అలానే వోల్టేర్ అనేటువంటి తత్వవేత్త ఉండేవాడు ఫ్రాన్స్లో, ఆయన చెప్పినటువంటి బోధనలు కూడా ఫ్రెంచ్ విప్లవానికి ఉపయోగపడ్డాయి. కాబట్టి తత్వవేత్తలు రెండు రకాలుగా ఉన్నారన్నమాట. ఒకటి, సమాజంలో ఆధిపత్య వర్గాలు, సంపన్న వర్గాలు కొమ్ము కాసేటువంటి తాత్విక సిద్ధాంతాలు అల్లిన వాళ్ళు ఉన్నారు. రెండో పక్కన ప్రజల్ని నూతన ఆవిష్కరణల వైపు, ప్రజలకే సార్వభౌమాధికారం దక్కాలి, ప్రజల మీద నిరంకుశాధికారం చాలించే అధికారం ఎవరికీ ఉండకూడదు అని ప్రజల చేతుల్లోకి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చే విప్లవాలకి కావలసినటువంటి భావజాలాన్ని అందించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సెల్సమ్ ఏమంటాడంటే, ప్రజలు పోరాటాలు చేస్తారు వాళ్ళ హక్కుల కోసం, కానీ పోరాటాలు చేసే ప్రజలకు ఒక ఆయుధం ఉండాలి, ఆ ఆయుధం తాత్విక ఆయుధమై ఉండాలి. అలాంటి తాత్విక ఆయుధాన్ని మొట్టమొదటిగా ప్రజలకు అందించిన వాడు కార్ల్ మార్క్స్ అని సెల్సమ్ ఈ పుస్తకంలో రాశాడు. అయితే అంతకు ముందు నుంచి ఒక స్రవంతి లేదా అంటే, స్రవంతి ఎప్పుడు ఉన్నది, అంతకుముందు లేనటువంటి తాత్వికమైనటువంటి విషయాలని సరికొత్తగా మార్క్స్ కనిపెట్టారు. అయితే తనకంటే ముందు హెగెల్ లాంటి వాళ్ళు, హెగెల్ కంటే ముందు అరిస్టాటిల్ లాంటి వాళ్ళు ప్రతిపాదించినటువంటి గతి తర్కంలో ఉండేటువంటి లోపాలను సవరించి దేశంలో ఉండేటువంటి శ్రామిక వర్గాలకి, పీడిత ప్రజలకు ఒక తత్వశాస్త్రాన్ని అందించాడు. ఇది పీడిత ప్రజల తరఫున వచ్చినటువంటి మొట్టమొదటి తత్వశాస్త్రము అన్నాడు ఆయన మార్క్సిజానికి. అట్లా మార్క్సిజానికి ఒక క్రెడిట్ ఇచ్చాడు. కాబట్టి ఆ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి సెల్సమ్ పుస్తకాన్ని మనం చదివినప్పుడు లోపల ఆయన ఏమి రాశాడు, చాలా విషయాలు చర్చించారు, కానీ మౌలికమైనటువంటి ఒక ప్రశ్నకి చాలా సుదీర్ఘమైనటువంటి సమాధానం ఇచ్చాడు. తత్వశాస్త్రం ఎందుకు, తత్వశాస్త్రం ప్రజల కోసం, తత్వశాస్త్రానికి లక్ష్యం ఏదిగా ఉండాలి, సమాజంలో మౌలికమైనటువంటి మార్పులు జరగటం, ఆ జరగడానికి కావలసినటువంటి చైతన్యాన్ని అందించడం తత్వశాస్త్రానికి లక్ష్యంగా ఉండాలి. తత్వశాస్త్రాన్ని ఎలా రాయాలి, ప్రజలకు సులభంగా అర్థమయ్యేటటువంటి భాషలో రాయాలి. ఇప్పుడు మనం కూడా ఈ సమాజంలో, భారతీయ సమాజంలో ఇప్పుడున్నటువంటి పాలకులను అర్థం చేసుకోవాలన్నా, ఇప్పుడు వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి మార్పులను అర్థం చేసుకోవాలన్నా రెండు రకాల అభిప్రాయాలు ఉంటాయి. పైపైన మార్పులను చూస్తూ మార్పుల గురించి విశ్లేషించుకోవడం ఒక పద్ధతి అయితే, ఈ మార్పుల వెనకాల వాళ్ళకు ఉన్నటువంటి తాత్విక చింతన ఏమిటి. ఇప్పుడు దానికి ఒక రామానుజాచార్యుడి విగ్రహాన్ని నెలకొల్పడం. రామానుజాచార్యుడి విగ్రహాన్ని నెలకొల్పడాన్ని
రామానుజాచార్యుడు అనేటువంటి ఒక తత్వవేత్త మీద కేసీఆర్కు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిమానంతో మాత్రమే చూస్తే మనకు దాని లోతు అర్థం కాదు. రామానుజాచార్యుడు ఎలాంటి సమాజాన్ని ఊహించాడు, సమాజంలో ఉండే మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా చెప్పాడు, ఆయన మానవ సంబంధాల పట్ల ఆయనకున్నటువంటి దృష్టి ఏమిటి, సమాజాన్ని మార్చడంలో ప్రజల కృషి గురించినటువంటి పాజిటివ్ అంశం ఉన్నదా నెగిటివ్ అంశం ఉన్నదా అనేది మనం చూడగలగాలి. అట్లానే మనుధర్మశాస్త్రం ఉన్నది. మనుధర్మశాస్త్రం ఏం చెప్పింది, మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టడము మనుధర్మశాస్త్రాన్ని బహిష్కరించడం కాకుండా మనుధర్మశాస్త్రంలో ఏమున్నదో మనం అర్థం చేసుకుంటే తప్ప మనం దాన్ని అర్థం చేసుకోలేము. ఈ మధ్యకాలంలో హైదరాబాదులో జరిగినటువంటి ఒక సమావేశంలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రసంగం చేస్తే ఏమన్నాడు, మొత్తం భారతదేశంలో ఉండేటువంటి జ్యూరిస్ప్రూడెన్స్ అంతటిని ఇండియనైజ్ చేయాలి అన్నాడు, భారతీయీకరణ చేయాలి. ఇది ఇప్పుడు ఆంగ్లో సాక్సన్ జ్యూరిస్ప్రూడెన్స్ ఉన్నది మన దేశంలో, దాన్ని ఇండియనైజ్ చేయాలి. సహజంగానే ఇండియనైజ్ చేయటం అంటే మనం భారతీయులం కాబట్టి భారతీయకరణ చేయాలి కదా అంటాం. దాంట్లో ఆయన ఏమన్నాడు, ఉపన్యాసం లోపలికి వెళ్తే మన దేశంలో వేదాలు ఉన్నాయి, మనుస్మృతి ఉన్నది, కౌటిల్యుడి అర్థశాస్త్రం ఉన్నది, వీటితో పాటు మీమాంస ఉన్నది, తర్కం ఉన్నది, వీటన్నింటి ఆధారంగా కొత్త న్యాయ స్మృతిని మనం తయారు చేసుకోవాలి అన్నాడు. దీని మీద మనం ఏదైనా ఒక డిస్కషన్ జరగాలంటే ప్రాచీన భారతీయ తాత్విక సిద్ధాంతం మనకు అర్థం కావాలి. మావ కూడా అదే చెప్పాడు, ప్రతి సమాజానికి ఒక తాత్వికత ఉంటుంది, తాత్విక సాంప్రదాయం ఉంటుంది. ఆ తాత్విక సాంప్రదాయంలో ప్రజా అనుకూలమైన విశేషాలు ఉంటాయి, ప్రజా వ్యతిరేకమైన విశేషాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రజా అనుకూలమైనటువంటి విశేషాల వారసత్వాన్ని మనం కొనసాగించడం ద్వారానే వర్తమాన సమాజాన్ని భవిష్యత్తులో మనం కోరుకునే సమాజం వైపు నడిపించడానికి అవసరమైనటువంటి ఒక తాత్విక ఆయుధం కూడా మన దగ్గర ఉండాలి. తాత్విక ఆయుధం అనేది రాజకీయ ఆయుధం కంటే కాస్త లోతైనటువంటి ఆయుధం. ఎందుకంటే తాత్వికత అనేది ఒక తార్కిక శక్తిని మనకు అందిస్తుంది. ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించడానికి కావలసినటువంటి పనిముట్లని, టూల్స్ని మనకు అందిస్తుంది. అట్లా తత్వశాస్త్రం ప్రజల చేతుల్లో ఒక ఆయుధంగా ఎట్లా ఉపయోగపెట్టుకోవాలనేది హోవర్డ్ సెల్సమ్ రాసినటువంటి పుస్తకంలో ఉన్నది. అందుకోసం ఈ పుస్తకానికి అందరూ చదవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.